अल्लू अर्जुन गंगोत्रि नुंची पुष्प वरकु अल्लू अर्जुन पड़ कष्ट अंत इंत का गंगोत्री सिनेमालो तन मुखान्नि ताने चूसुकोवडानिकि इष्टपडलेदनि ओक इंटर्व्यूलो अल्लू अर्जुन पेर्कोन्नाडु అలాంటి స్థాయి నుంచి అల్లు అర్జున్ ఈ రోజు స్టైలిష్ స్టార్ అని అనిపించుకుంటున్నాడు కేవలం ఆయన కృషి మాత్రమే ఒక తెలుగు సినిమా హీరోకి నేషనల్ అవార్డు రావడం చాలా పెద్ద విషయం ఎందుకంటే యాక్టర్ పుష్ప అల్లు అర్జున్ ఒక తెలుగు హీరో నేషనల్ అవార్డు అందుకొని చాలా కాలమే అయ్యింది అలాంటిది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ అవార్డు అందుకొని కేవలం తన ఫ్యాన్స్ ని మాత్రమే కాదు మొత్తం తెలుగు ప్రేక్షకులని గర్వపడేలా చేశాడు దీంతో ఎంతో మంది దగ్గర నుంచి అల్లు అర్జున్ కి అభినందనలు వస్తున్నాయి అల్లు అర్జున్ 21 ఏళ్ల కెరీర్ లో 24 సినిమాలు 19 విజయాలు 14 మంది వేర్వేరు దర్శకులతో సినిమాలు అల్లు అర్జున్ సినీ జీవితంలో ఇవి ఆసక్తికరమైన నంబర్లు మాత్రమే కాదు గంగోత్రి నుంచి నేటి పుష్ప 2 వరకు ప్రతిదీ శ్రమతో కూడుకున్న ప్రయాణం అతన్ని ఈ రోజు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా నిలబెట్టింది క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అతి కొద్ది మంది తెలుగు నటుల్లో అల్లు అర్జున్ ఒకరు గంగోత్రి మొదటి సినిమాలో అల్లు అర్జున్ నటనపై విమర్శలు చాలానే వచ్చాయి అయితే ఆ తరువాత ఏడాది వచ్చిన ఆర్య సినిమాతో తన డాన్స్ డైలాగ్స్ నటనతో నాడు విమర్శించిన వారికి తన సత్తా ఏంటో చూపించేశాడు ఆ తరువాత వచ్చిన సినిమా బన్నీ వివి వినాయక్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డుల మోత మోగించింది కలెక్షన్ల వర్షం కురిపించింది ఇక అల్లు అర్జున్ కెరీర్ కి ఏడాదికో హిట్ ఉంది తొలి ప్రేమ తర్వాత ఒక్క హిట్ కూడా లేని తమిళ దర్శకుడు కరుణాకరన్ తమిళ హిట్ అలై గీతం ఆధారంగా చేసుకుని అందించిన చిత్రం హ్యాపీ ఫస్ట్ హాఫ్ వరకు అందమైన ప్రేమ కథగా నడిచిన ఈ సినిమా హీరోను మాస్ గా చూపాలన్న తాపత్రయపడడంతో సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఫైటింగ్ తో నిండిపోయింది దీంతో రొమాంటిక్ కామెడీ కాస్త రూట్ మార్చి యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది ఆ తరువాత వచ్చిన సినిమా దేశముదురు అయితే ఈ సినిమాలో బన్నీ కొత్త లుక్స్ సిక్స్ ప్యాక్ తో అలాగే డైలాగ్స్ తో డాన్స్ లతో ప్రొడ్యూసర్లకి కాసుల వర్షాన్ని కురిపించాడు బన్నీ జాయింట్లు జారిపోతాయి సంజయ్ ఫిలమెంట్లు రాలిపోతాయి పరుగు వేదం రేసుగుర్రం అల వైకుంఠపురంలో సన్ ఆఫ్ సత్యమూర్తి దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాల్లో పోషించిన పాత్రలతో చాలా మందికి ఒక కుటుంబ సభ్యుడిలా కనిపించాడు డీజే కాదురా పగిలిపోయేలా వాయించే డీజే రేసుగుర్రంలో లక్కీ పాత్రలో భరించలేని అల్లరి చేసిన అల్లు అర్జున్ నా తమ్ముడు చెడిపోతుంటే చూస్తూరుకోలా ఈ లక్కీ గారి తమ్ముడు అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి నా అలా ఉండాలి అప్పుడు గాని సంక్రాంతికి పోడు సరైనోడు నా పేరు సూర్య సినిమాల్లో అంతే సీరియస్ గా కనిపించాడు పాత్ర ఏదైనా అందులో తన మార్క్ నటన కోసం అల్లు అర్జున్ ప్రయత్నిస్తూనే ఉంటాడు మరియు ఇటీవల పుష్ప ది రైజ్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో కనిపించాడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైర్ పుష్పతో బన్నీ లైఫ్ లో ఒక ప్రధాన మలుపు వచ్చిందని చెప్పొచ్చు ఇది 2021 లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది అలాగే అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికయ్యారు జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి తెలుగు నటుడు ఆయనే సినిమా కోసం బన్నీలా కష్టపడేంత నటులు ఈ రోజుల్లో అరుదని ప్రముఖ దర్శకులు సుకుమార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పూరి జగన్నాథ్ ఇతర దర్శకులు వారి యొక్క ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను అల్లు అర్జున్ సాధన చేశారు బద్రీనాథ్ సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తి యుద్ధం నేర్చుకున్నారు రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసు ఈ అంకిత భావమే ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ నటుల్లో ఒకరిని చేస్తుంది పుష్ప పుష్పరాజ్ ఎవత్తే కదలే